సిరాపురం, రంపచోడవరం, రాజమహేంద్రవరం, ఇక్కడ కూడా ఒక 2982 మందిని అక్కడ క్యాంపుల్లో పెట్టాం. మళ్ళీ ఎప్పటికప్పుడు నిన్న సాయంత్రం నిన్నంతా మానిటర్ చేశాం. రాత్రి కూడా మళ్ళా ఒకసారి మానిటర్ చేశాను నేను, టెలికాన్స్ కూడా తీసుకున్న 10 గంటలకట్ల. అందరినీ అప్రమత్తం చేశాం. దానివల్ల చాలా వరకు కంట్రోల్ చేయగలిగాం. అయితే ఇంకా దీన్ని ఒక పక్కన గోదావరి, ఇంకో పక్క వంశధార, ఇంకో పక్క నాగావళి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటున్నాం, జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. ఈరోజు నిన్న ఈరోజు మనం చూస్తే ఈ మండలాల వల్ల కొన్ని గ్రామాల్లో బాగా రాకపోక నిలిచిపోవడం, ఒక 36 గ్రామాల్లో ఎర్ర కాలువ కూడా జంగారెడ్డిగూడెంలో సర్ప్లస్ ఛానల్కి గండిపడడం, అది కూడా ఫ్లడ్ విపరీతంగా రావడం, దానిపైన కూడా ఒక ఐకాన్ వంతెన ఉంటుంది చిన్న వాగులో, ఒక వంతెన ఉంటే బైనీరు వాగులో, అది కూడా కూలిపోవడం, అవన్నీ కూడా రెస్టోర్ చేయడానికి ఏమేం చేయాలో చేస్తున్నారు. ఇంకో పక్క భద్రాచలం నుంచి వచ్చే నేషనల్ హైవే కూడా బ్రీచ్ కావడం, దాన్ని కూడా ఇమీడియట్గా సెటరేట్ చేయమన్నాం. అదే మరి కృష్ణా జిల్లాలో కూడా నిన్న హెవీ రెయిన్స్ పడ్డాయి. ఎక్కువగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం టౌన్ బాగా రెయిన్స్ పడ్డాయి. దీనివల్ల కూడా కొంత ఇది వచ్చింది. కంచికిచర్ల, గన్నవరం, చాట్రాయి, ముసునూరు, మైలవరం, అవనిగడ్డ, వెనుగంచప్రోలు, జగ్గయ్యపేట ఇలాంటి మండలాల్లో పొలాలు కూడా ముంపుకు గురైనాయి. దివిసీమలో అయితే ఒక పాములు కరిశాయని చెప్పి చాలా వరకు సమాచారం, దానికి కూడా ఎన్క్వైరీ చేసి యాక్షన్ తీసుకున్నాం. ఓవరాల్గా నిన్న ఈరోజు నిన్నైతే కొంచెం అలారమంగా గుబ్బ మంగమ్మ ఆలయం దగ్గర భక్తులు వస్తారు, 1-2 వందల మంది వచ్చి అక్కడ ఇరుక్కుపోయారంటే ఎప్పటికప్పుడు మానిటర్ చేశాం, వాళ్ళంతా కూడా సురక్షితంగా బయటకు వచ్చారు. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు కానీ మందులు కానీ సిద్ధంగా పెట్టాం, ఎసెన్షియల్ కమాడిటీస్ కూడా సిద్ధంగా పెట్టాం. ఎక్కడైతే మెరుగునైందో, పంటలు దెబ్బతిన్నాయో, అవన్నీ కూడా ఇమీడియట్గా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎస్టిమేట్స్ కూడా తయారు చేయమన్నాం. రిలీఫ్ కమిషనర్ కూడా ఆ పని మీదనే ఉన్నారు, ఉండి ఎక్కడికక్కడ ఏమేం చేయాలో అన్నీ చేస్తూ ఆ రిపోర్ట్స్ కూడా ఢిల్లీకి పంపించడానికి సిద్ధం చేస్తున్నాం. ఒక పక్కన చూస్తే మనకు ముఖ్యంగా ఈ 4 జిల్లాల్లో, శ్రీకాకుళంలో కొద్దిగా ఉంది కానీ ఈ 4 జిల్లాల్లో ఎక్కువ ఇదయింది. మన దగ్గర పడిన వర్షాల కంటే కూడా పైన వచ్చిన వర్షాలు, ఇక్కడ వచ్చిన వర్షాలు రెండు అదనంగా యాడ్ అయినాయి. అదే రాయలసీమ, విజయనగరం అలాంటి జిల్లాలు ఇంకా మన రెయిన్ఫాల్ తక్కువే ఉంది. అదే సమయంలో ఈరోజు మన రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాన్ని ఎప్పటికప్పుడు బేరే చేసుకోవడం, ఇన్ టైం రియల్ టైంలో ఏమేం చేయాలో యాక్టివిటీస్ అని చేస్తూ మనం కంట్రోల్ చేసుకుంటూ మ్యాక్సిమం ఎవరికి కూడా సఫరింగ్ లేకుండా, ఇబ్బందులు లేకుండా వాళ్ళందరినీ ఏ విధంగా ఇచ్చేయాలనో అవన్నీ చేస్తున్నాం. అదే సమయంలో ఇంకా రేపు ఎల్లుండి కూడా, ఈరోజు కూడా కొంత రెయిన్ ఉంటుంది, దాన్ని కూడా మానిటర్ చేస్తున్నాం. రేపు కూడా కొద్దిగా ఉంటుంది, మళ్ళా తగ్గుముఖం పడుతుంది. ఎప్పటికప్పుడు ఫోర్కాస్టింగ్ కూడా మనం చేసుకుంటున్నాం. మోర్ ఆర్ లెస్ కొంతవరకు ఇది యాక్చువల్గా కూడా ట్యాలీ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క దీన్ని చేస్తూనే కేరళలో ఉండే జరిగిన డెవాస్టేషన్, దానిపైన కూడా మానవతా దృక్పథంతో మనం స్పందించాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే కేరళలో చాలా నష్టం జరిగింది, 210 మంది ఆగస్టు 8 చనిపోయారు, మే 29 లెక్కేస్తే 400 పైన చనిపోయారు, 40,000 హెక్టార్లలో పంట నష్టమైంది, 20 లక్షల మంది దగ్గర నిరాశులయ్యారు, 1000 ఇండ్లు పూర్తిగా పోయినాయి, పాక్షికంగా 26,000 ఇండ్లు కూలిపోయినట్టు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి, 1,50,000 మంది 5,645 సహాయ శిబిరాల్లో ఉంటున్నారని, అనేక బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. అదే సమయంలో నష్టం కూడా బాగా జరిగింది,
రోడ్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా 3211 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. మామూలు కంటే 83.59% ఎక్కువ, దగ్గర 20,000 కోట్ల రూపాయల నష్టం ఉందని. ఇంకా కరెంటు కూడా మొత్తం ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. అదే మరి ఆహార ధాన్యాలు, ఇంధన కొరత, మందుల కొరత ఇలాంటివన్నీ ఉన్నాయని. అక్కడ కొంతమంది మత్స్యకారులు ముందుకొచ్చి చాలామందిని కాపాడారు. ఒక 4,600 పడవల్లో 1,200 మంది కాపాడారని, సేవ్ చేశారని లైఫ్స్. అదే మరిగా NDRF కానీ ఇవన్నీ కూడా గట్టిగా పనిచేస్తున్న వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఇవన్నీ కూడా ఎందుకంటే ఒకసారి ఇలాంటివన్నీ కూడా ఊహించని విధంగా కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ సంఘటనలు జరిగినప్పుడు ఈ సంఘటనని ఏ విధంగా వర్కౌట్ చేయాలి అనుకున్నప్పుడు అక్కడ ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు ఇవన్నీ అందరూ కూడా దేశంలో ఉండే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మిగిలిన అందరూ కూడా వచ్చి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక జాతీయ విపత్తు కింద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం కాదు, ఒక మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ స్పందించవలసిన అవసరం ఉంది. అది గవర్నమెంట్స్ కానీ, ప్రజలు కానీ, NGOs కానీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రీజియన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, అందరం కూడా స్పందించవలసిన సమయం ఇది. ఇది ఒక సేవా భావంతో ఒక స్ఫూర్తిదాయకంగా అందరూ కూడా కదలాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి స్ఫూర్తిని అందరూ కూడా ఇవ్వాల్సిందిగా నేను అందరినీ కోరుతున్నా. కేరళకు అన్యాయం జరిగినప్పుడు, కేరళలో ఇబ్బంది కలిగినప్పుడు దేశమంతా వాళ్ళకి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా కేరళతో మనం అందరం ఉన్నాము అనే ఇంప్రెషన్ ఇవ్వాలి. దేశంలో ఎక్కడ జరిగినా ఈ స్ఫూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పటికే నేను 10 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశాను, ఇంకొక 12 బోట్లు కూడా పంపించాం, NDRF బృందాలు కూడా పంపించాం. నేను 2 సార్లు అక్కడుండే చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడాను, వారి యొక్క ఇబ్బందులు ఆ సమస్యలను కనుక్కొని ఏమేం కావాలని అడిగాను. వారు కూడా ఈరోజు మొన్న ఒకసారి మాట్లాడాను, ఈరోజు కూడా ఒకసారి మాట్లాడాను. మాట్లాడినప్పుడు వారు చెప్పింది కొంత రైస్ కూడా కావాలని చెప్పి కోరారు. అదే మరికే మిగిలింది కొంత క్యాష్ కూడా పంపిస్తే మేము ఫ్లెక్సిబిలిటీతో ఎట్లా వాడుకోవాలని వాడుకుంటామని చెప్పారు. ఈరోజు మన రాష్ట్రంలో చాలామంది ఉదారంగా ముందుకొచ్చి చాలా, ఒక మాటలో చెప్పాలంటే IAS, IPS, IFS 3 కూడా 1-day salaries ఇస్తామని వాళ్ళు ముందుకొచ్చారు. అదే మరిగా ఈరోజు ఏపీ NGOలు అన్ని అసోసియేషన్లు కలిపి, సెక్రటరేట్ NGOs అందరూ కలిపి ఒక 22-24 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు. ఇప్పుడు ఉదాహరణకు చూస్తే APJAC ఆఫ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ అండ్ పెన్షనర్ అసోసియేషన్, వీళ్ళు 410,000 మంది ఉద్యోగులు, 400,000 మంది పెన్షనర్లు, దాదాపు 24 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి ముందుకొచ్చారు. వీళ్ళలో డీటెయిల్స్ చూస్తే క్లాస్ 4 మరియు 3rd క్యాడర్ ఎంప్లాయీస్ కూడా 200,000 రూపాయలు, NGO క్యాడరు మరియు ఫస్ట్ లెవెల్ గ్రేడ్ ఉద్యోగులు 300 రూపాయలు, ఫస్ట్ లెవెల్ గ్రేడ్ కంటే పైన ఉండేవాళ్ళు 500 రూపాయలు ఇస్తున్నారు. పెన్షనర్స్ 200 రూపాయలు, 400,000 మంది 8 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు. సెక్రటరేట్లో ఉండేవాళ్ళంతా క్లాస్ 4 మరియు క్లాస్ 3 ఉద్యోగులు 500 రూపాయలు చొప్పున, TCA, ASO, స్టెనోగ్రాఫర్లు, నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ అంతా 1,000 రూపాయలు, SO, PS మరియు ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ క్యాడర్ అంతా 500 రూపాయలు, AS, DS, JS, అడిషనల్ సెక్రటరీ క్యాడర్ 2,000 రూపాయలు చొప్పున మొత్తం 1,100 మంది కలిసి 25,000 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు. అదే మరిగా పోలీస్ ఆఫీసర్స్ అంతా కలిసి 1,70,000 రూపాయలు వారు కూడా ముందుకొచ్చి వారు కూడా వన్ డే ఇది శాలరీ ఇస్తున్నారు. ఏపీ పోలీస్ అసోసియేషన్ మొత్తం
ఆల్ ఎంప్లాయీస్ అందరూ కలిసి దగ్గర దగ్గర ఒక ఇదే మీరు ఒకసారి చూస్తే 24 + 7 = 31 31 కోట్ల రూపాయలు ఇది వస్తుంది. ఇది కాకుండా కొంతమంది ఇక్కడ పార్టీ పరంగా మీరు చూసినప్పుడు ఎంపీలందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు 1 మంత్ బేసిక్ శాలరీ ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. అది కూడా వాళ్ళందరూ కలిసి ఇస్తారు. అదే మరి ఎంపీ ల్యాండ్స్ నుంచి ఎంత వీలైతే అంత ఇవ్వడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. అంటే గవర్నమెంట్ కూడా ఇవ్వచ్చు కాబట్టి ఇలాంటి విపత్తుల్లో వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. 21 మంది మొత్తం 15 మంది లోక్సభ 6 మంది రాజ్యసభ బేసిక్ శాలరీ 21 లక్షలు ఎంపీ ల్యాండ్స్ నుంచి 2 కోట్ల 10 లక్షలు ఇంకొక పక్కన ఎమ్మెల్యేలందరూ కలిసి ఎమ్మెల్యేలు కలిసి 17 లక్షల 16 వేలు దాదాపు ఇది కూడా 2.5 కోట్లు దానికి అదనంగా అవుతుంది. ఇది కూడా ఇవ్వడానికి అందరూ ముందుకొచ్చారు. ఇవన్నీ కూడా ఇంకొక పక్కన ఇది కాకుండా కైండ్ కింద ఇప్పుడే కేరళ సీఎం అడిగిన దానిపైన 2,000 మెట్రిక్ టన్స్ బియ్యం అదనంగా సరఫరా చేస్తున్నాం. అది ఏ జిల్లాలకు కావాలని కనుక్కొని ఆ జిల్లాలకు 2,000 మెట్రిక్ టన్స్ ఇది కూడా 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది అదనంగా ఇస్తాం. ఇది ఓవరాల్గా మీరు ఒకసారి చూసినప్పుడు మన సహాయం చేసేదంతా కూడా దగ్గర దగ్గర 24 కోట్లు 7 కోట్లు 31 + 6 = 7 + 6 కోట్లు అంతా కలిసి దగ్గర దగ్గర 45 నుంచి 50 కోట్ల రూపాయలు మినిమం 50 కోట్లు అవుతుంది. ఆ మాత్రం సహాయం చేయాలని ఒక నిర్ణయం చేసుకున్నాం. ఇది కాకుండా ఇంకా కొంతమంది వాలంటరీగా స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ముందుకు వస్తున్నారు. నిన్న ఈరోజు అయితే అన్ని జిల్లాల్లో మీరు చూస్తే చిత్తూరు జిల్లాలో 500 ఎసెన్షియల్ కిట్స్ ఆఫ్ ఏరియస్ ఐటమ్స్ 3 ట్రక్స్లో పంపించారు. ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా 120 మంది వైర్మ్యాన్లు లైన్మ్యాన్లు అందరూ వెళ్ళారు. కృష్ణా డిస్ట్రిక్ట్లో 17 టన్నుల రైసు 2 టన్నుల గ్రామ్ ఇవన్నీ కూడా పంపించారు. షుగర్ ఇవన్నీ ప్రకాశంలో 20 మెట్రిక్ టన్లు రైస్ పంపించారు. 10,000 బ్లాంకెట్స్ పంపించారు. నెల్లూరులో 15 టన్లు రైస్ పంపించారు. కర్నూలులో 4 లారీస్ ఎసెన్షియల్ కమాడిటీస్ పంపించారు. అనంతపురం నుంచి 4 లారీలు పంపించారు. 3,000 పేర్స్ కట్ రెసిస్టెంట్ అండ్ రబ్బర్ గ్లోవ్స్ ఇవన్నీ కూడా మొబిలైజ్ చేసి పంపించారు. ఫైర్ డిపార్ట్మెంట్ 65 టీంలు వెళ్ళాయి. ఏపీఐసి కూడా 10 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చారు. ఎస్డిఆర్ఎఫ్ నుంచి 2 రెస్క్యూ టీమ్స్ కూడా వెళ్ళాయి. అంటే ఇవన్నీ కూడా ఇంకా పంపించే వాళ్ళు నేరుగా పంపిస్తున్నారు. కార్పొరేషన్స్ కూడా ఎవరిపాటికి వారు సహకరిస్తున్నారు. ఈ విధంగా ఎక్కడికక్కడ మొత్తం చూసినప్పుడు ఒక స్ఫూర్తిదాయకంగా దేశంలో విపత్తు వచ్చినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అఫిలియేషన్ కానీ మానవతా దృక్పథంతో అందరూ కూడా సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఇంకొక పక్కన చాలామంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఖతార్ కానీ ప్రపంచంలో ఉండే మిగిలిన వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా ముందుకొచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అదే మరిగా చాలామంది సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరూ కూడా చాలామంది ముందుకొచ్చి అందరూ కూడా ఇది చేస్తున్నారు. ఎప్పుడు కూడా డబ్బులు సంపాదించడంలోనే కాదు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసి దాంట్లో ఉండే హ్యాపీనెస్ దేంట్లో రాదు సాటిస్ఫాక్షన్ రాదు. సాటి మానవుడు కష్టంలో ఉన్నప్పుడు ఒక సేవాభావంతో సేవాస్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆదుకోవడానికి అన్ని విధాలు ముందుకు రావాలని నేను పిలిపిస్తున్నాను. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి మీకు తోచిన విధంగా మీరు నేరుగా పంపేయండి. ఒక సమస్యతో మీరు అనుసంధానం కావాలి. ఇది ఒక పెద్ద సమస్య. ఇది ఒక విపత్తు, ఒక జాతీయ విపత్తు. అలాంటి జాతీయ విపత్తు వచ్చినప్పుడు ఎవరికి తోచిన విధంగా వారు సహకరించడం, అనుసంధానం కావడం, స్ఫూర్తిదాయకంగా ఉండడం, ఆదర్శంగా ఉండడం అవసరం. అది కూడా చేయాల్సిందని కోరుతున్నా. నేను కేరళనే కాదు ఎక్కడ విపత్తు వస్తే అక్కడ మానవత్వం ఉండాలి. అందరూ కూడా దానికి సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అది చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను. ఇంకొక పక్కన
ఇవన్నీ కూడా ఎట్లా పంపించాలో వారితో కనుక్కొని అవసరమైతే ఒక డెలిగేషన్ పంపిస్తాం. డెలిగేషన్ పంపించి ఒక సంఘీభావం తెలియజేస్తాం. సంఘీభావం తెలియజేసి పూర్తిగా సహకరించే విధంగా ముందుకు పోతాం. మేము ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఒకరు చేసిన పని 10 మందికి తెలిస్తే, 10 మందిలో ఒక 4 రోజుల్లో స్ఫూర్తి వస్తే, ఆ 4 రోజుల మంది కూడా మళ్ళా సహాయం చేయగలిగితే, ఇది ఒక స్పైరల్ ఇంపాక్ట్తో అందరూ కలిసి ముందుకు పోతారు. అట్లా కాకుండా మనం చేసిన పని ఎవరికి తెలియకపోతే ఇంకెవరన్నా చేయాలన్నా కూడా ఆ స్ఫూర్తి రాదు. అందుకనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం చూస్తే 600 కోట్లే అనౌన్స్ చేశారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దీనికంటే మించిన జాతీయ విపత్తు ఏమి ఉండదు. ఒక రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాలు 80% అతలాకుతలం అయిపోయినప్పుడు, ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు, దేశం మొత్తం స్పందించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతగా వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. ఒక 500 కోట్లు 100 కోట్లు అనౌన్స్ చేసి మా బాధ్యత అయిపోయిందని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది జాతీయ విపత్తుగా అనౌన్స్ చేయడం, జాతీయ విపత్తుగా అనౌన్స్ చేసి ప్రజలు నార్మల్సీకి వచ్చే వరకు మేము అండగా ఉన్నామని సంఘీభావన తెలియజేయాలి. ఒక డబ్బులు ఇవ్వడమే కాదు, అన్ని విధాల మేము అండగా ఉన్నాం, మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు అని ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఒక ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం కల్పించే విధంగా గవర్నమెంట్ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏదో మొక్కుబడికి ఇస్తున్నాం అనేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించినప్పుడు అందరికంటే ఎక్కువ స్పందించవలసింది కేంద్ర ప్రభుత్వం. అది చేయాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తున్నాను. అదే మరిగా 14వ ఆర్థిక సంఘంలో కూడా చాలా తక్కువ డబ్బులు ఖర్చు కేటాయించారు. ఒక 62,000 కోట్లు మాత్రం 61,219 కోట్లు కేటాయించారు. ఇది 30 రాష్ట్రాలకు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎక్కడా సరిగిపోయే పరిస్థితి లేదు. కనీసం 15వ ఆర్థిక సంఘం అయినా సరే దీనికి ఎక్కువ డబ్బులు కేటాయించాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో కూడా చాలా ప్రాంతాలు ఇదే మరి వరదలు వచ్చి విధ్వంసాన్ని సృష్టించాయి. వారికి కూడా కేంద్రం ఉదారంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది నేను లాస్ట్ టైం కూడా చూశాను, కేంద్ర ప్రభుత్వం యొక్క హుద్హుద్ సైక్లోన్లు కూడా వస్తే 1,000 కోట్ల రూపాయలు మనకు అనౌన్స్ చేసి 650 కోట్లు ఇచ్చారు. అనౌన్స్ చేసిన దాంట్లో కూడా 350 కోట్లు ఇవ్వలేదు. ఇది పద్ధతి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఈరోజు అందరూ కూడా ప్రజలు ఇది ఉన్నప్పుడు ఆ ప్రజల్లో ఏ విధంగా ముందుకు పోవాలి అనే విషయంలో ముందుకు పోవాలి తప్ప, ఏదో మేము చేసాము లేకుంటే ఊరికే మొక్కుబడిగా బిహేవ్ చేశాం అనేది చాలా కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఐ వాంట్ టు అంటే ఇరిగేషన్ మీద. వర్కౌట్ చేస్తున్నారు. ఈ మనకి ఏంటంటే ఈ 4 జిల్లాల్లోనే ఎక్కువ వచ్చింది. ఇక్కడంతా కూడా మిగిలిన జిల్లాల్లో ఓవరాల్గా మనకేంటి విచిత్రమైన పరిస్థితి. ఆ విచిత్రమైన పరిస్థితి ఒకసారి చూస్తే రాయలసీమలో ఇంకా కూడా వర్షపాతం పడలేదు. మనం విభజన సమయంలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. నేను ఇది అయిపోతే నేను వెల్కమ్ బ్యాక్. వర్కౌట్ చేద్దాం. అక్కడ పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి మన వాళ్ళని కూడా వెళ్ళగలిగితే పంపిస్తాను, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆ స్ఫూర్తి ఇంపార్టెంట్. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక స్ఫూర్తిదాయకంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మేము కూడా ఉన్నాం అనేది చాలా నమ్మకాన్ని ఇస్తుంది. వాళ్ళకు కూడా ఒక అభద్రతా భావం పోతుంది. అలాంటి స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చారు, దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అవసరమైతే పంపిస్తాం. ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ నేను ఇరిగేషన్. ఒకటి ఈరోజు జలవనరుల శాఖ రివ్యూ చేశాం. ఒక పక్కన 4-5 జిల్లాల్లో నిన్న, ఈరోజు, మొన్న అధిక వర్షాలు. అదే మాదిరిగా రాయలసీమ అప్ టు ప్రకాశం జిల్లా వరకు
ఇంకా 33 నుంచి 56% వరకు రెయిన్ఫాల్ డెఫిషిట్. విజయనగరం కూడా ఇంకా రెయిన్ఫాల్ డెఫిషిట్. ఇది చూసినప్పుడు ఒకసారి బాధాకరం. అయినా కూడా ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల ఈరోజు చాలా వరకు వెసులుబాటు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా లేటెస్ట్ మీరు చూసిన తర్వాత ఇంకా రెయిన్ఫాల్ నన్ను కన్ఫ్యూజ్ చేస్తే కష్టం. ఇప్పుడు ఈ రెయిన్ఫాల్స్ ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఒకసారి చూస్తే మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేశాం. 4 సంవత్సరాల్లో మొత్తం ఈరోజు ఖర్చు పెట్టింది 670 మండలాలు మనకు ఎక్సెస్ 111, నార్మల్ 217, డెఫిషిట్ 258, స్కాంటీ 84. అయితే ఈరోజు ఈ ప్రభుత్వం 56,000 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల్లో సాగునీటి వనరులపైన, అదే సమయంలో 100 ప్రగతి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెట్టాం. అందులో మీరు ఒకసారి చూస్తే 9 ప్రాజెక్టులు ఇప్పటికే ఇనాగరేట్ చేశాం. నేను ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తాను. మొత్తం నేను డీటెయిల్స్ చెప్పినప్పుడు మీకు ఎక్కువ అవుతుంది, నేను ఆ డీటెయిల్స్ ఇస్తాను. ఇప్పుడు ఇనాగరేషన్కు రెడీగా ఇంకొక 6 ఉన్నాయి. ఇంకొక 29 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్. మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ బై జూన్ ఇనాగరేషన్ రెడీ అవుతాయి, ఎక్సెప్ట్ 1 or 2. 29 ప్రాజెక్ట్స్ ఇనాగరేషన్ రెడీ అవుతాయి. ఇంకొక 13 ప్రాజెక్టులు తీసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి కావాలంటే 48,588 కోట్లు మొత్తం కావాలి. ఖర్చు పెట్టింది 14,828 పెట్టాం. ఇంకొక 33,760 కోట్లు ఖర్చు పెడితే దీంతో 56,000 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టింది కాకుండా ఇంకొక 33,000 కోట్లు, అంటే దగ్గర దగ్గర 90,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 90,000 కోట్లు ఖర్చు పెడితే వైకుంఠపురం బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి గోదావరి నీళ్లు పెన్నాకు తీసుకుపోవడానికి ఫేజ్ 1 6,000 కోట్లతో మన నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ వరకు వెళుతుంది. అక్కడి నుంచి నెక్స్ట్ ఫేజ్ సోమశిల కందలేరుకు నీళ్లు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. సోమశిలకి దానికి అదనంగా అవుతుంది, బొల్లాపులు కూడా అవుతుంది. అది దగ్గర దగ్గర ఒక 70,000 కోట్లు అవుతుంది. అదే మరిగా ఈరోజు పోలవరం మీరు చూస్తే మనం తీసుకున్న నిర్ణయాల వల్ల దగ్గర దగ్గర 57.3% వర్కులు పూర్తి 57.57% వర్కులు పూర్తయినాయి. ఇది ఒక చరిత్ర. ఈరోజు కూడా నేను చూశాను 57.5% పూర్తయినాయి. ఇందులో కూడా మీరు ఒకసారి చూసినప్పుడు మొత్తం 77.10 ఎక్స్కలేషన్ వర్క్లు పూర్తయినాయి. స్పిల్వే స్పిల్ ఛానల్ కాంక్రీట్ 34.20 అయింది. డయాఫామ్ వాల్ పూర్తయింది. రేడియల్ గేట్స్ ఫ్యాబ్రికేషన్ 61.77% అయింది. జెడ్ డ్రౌటింగ్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది, 196 మీటర్స్ మాత్రం ఉంది. ఇంకొక పక్కన ఈ పనులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం పొజిషన్ చేస్తున్నాం. ఈ వారం అయితే బాగా వర్షాలు పడ్డాయి, కొంచెం ఇదయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు కూడా ఒక 2,662 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇవ్వాలి,
ఇప్పటికీ మనం చేసిన పనులకి. ఇంకా డిపిఆర్ పంపించాం, డిపిఆర్ పంపించాం, ఇంకా క్లియర్ చేయలేదు. డిపిఆర్ క్లియర్ చేయాలి, డబ్బులు ఇవ్వాలి. అది వచ్చే లోపల పని ఆగిపోకుండా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. మనం ఖర్చు పెడుతున్నాం, ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఈ పనులన్నీ పూర్తి చేసిన తర్వాత ఒకటి, కొన్ని కొన్ని చాలా సమస్యలు వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే వంశధార ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 2 హీరమండలం రిజర్వాయర్, నాకు ఎన్ని సమస్యలు రావాలో అన్ని సమస్యలు వచ్చాయి. వారసత్వంగా ప్రజల్లో చాలా అసహనం, అక్కడ ఉండే వాళ్ళల్లో చాలా అనుమానం, ముందు చేసిన పాత జ్ఞాపకాలు, అక్కడ వచ్చిన పవర్ ప్రాజెక్టులు, వీటన్నిటితో అట్ వన్ స్టేజ్ డబ్బులు ఇవ్వలేదని కాంట్రాక్టర్లు మొబిలైజ్ చేసిన ఎక్విప్మెంట్ కాల్చేశారు అజిటేట్ చేసి. అయినా కూడా ఓపిక్గా మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసి మొత్తం రీహాబిలిటేట్ చేసి అన్నీ కంప్లీట్ చేసి, మొన్ననే మీరు చూస్తే ఒక నేను పోయినప్పుడు 1950లో మేము ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చాం ఫస్ట్. ఈరోజు మాకు నిజమైన ఇండిపెండెన్స్ వచ్చిందని ప్రజలందరూ ఆనందంగా ఉండే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక చరిత్ర. 250,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఇన్ని సంవత్సరాలుగా నీళ్లు పోతున్నాయి, పోలవరంలో నాగావళ్ళు పోతున్నాయి, వరదలు మాత్రం వాళ్లకు సఫర్ అవుతున్నారు. కానీ ఎప్పుడు కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి లేదు. ఎప్పుడు వర్షాకాల పండ్లు వేసుకున్నారు. ఇంత ల్యాండ్ ఉండి వాటర్ ఉండి సముద్రం లేకపోతూ ప్రతి సంవత్సరం వర్షాకాల పంటలు, వరి కూడా వర్షాకాలంలో వేసుకొని అంటే మామూలుగా ఇరిగేషన్ కాకుండా వర్షానికి చల్లేసి అవి వచ్చిన తింటూ వలస వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నాగావళి వంశధార 2 ఇంటర్లింక్ చేస్తున్నాం, ఇంకొక పక్కన వంశధార హీరమండలం ఇది పూర్తి చేస్తున్నాం, అదే మరిగా మిగిలిన అన్ని ప్రాజెక్టులు అక్కడ పూర్తి చేస్తున్నాం. ఇవన్నీ పూర్తయితే మహేంద్ర తనయ్య, ఇవన్నీ పూర్తయితే 850,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు వర్షం అతి ఎక్కువగా పడే జిల్లా శ్రీకాకుళం జిల్లా, వలసలు ఎక్కువ ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా, పేదరికం ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. దీంతో పేదరికం పూర్తిగా తగ్గే పరిస్థితి వస్తుంది. నేను ప్రారంభించిన తోటపల్లి ప్రాజెక్టు నేనే ఇనాగ్రేట్ చేసే పరిస్థితికి వచ్చాను. మళ్ళా పూర్తి చేశాం, ఇప్పుడు ఇనాగ్రేట్ చేశాం, నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు నేను పోలవరం ప్రాజెక్టు చెప్పాను. పట్టిసీమ పూర్తి చేస్తే ఎన్ని అడ్డంకులు పెట్టారో మీరు చూశారు. రైట్ మెయిన్ కెనాల్కి అడ్డం పెట్టారు. పట్టిసీమ ప్రాజెక్టు ప్రాంతంలో రైతులు వస్తే ముందుకు వస్తే వాళ్ళు ఇవ్వకుండా చేశారు, కోర్టుకి వెళ్ళారు, రైతులు రెచ్చగొట్టారు, గోదావరి రైతాంగాన్ని రెచ్చగొట్టారు. ఎన్ని ప్రయత్నాలు చేయాలని, ఇది రాయలసీమ వారికి ఎడారిగా మారిపోతున్నారు. కానీ ప్రజలు సహకరించారు. అపోజిషన్ పార్టీ అయితే బాధిత రాహిత్యంగా బిహేవ్ చేసి చాలా దారుణంగా ప్రవర్తించారు. కడాన ఈరోజు పట్టిసీమ ఎంత బ్రహ్మాండమైన ఫలితాలు వస్తుందంటే కృష్ణా డెల్టా ప్రాస్పరిటీకి, గుంటూరు కృష్ణాలో 2 జిల్లాల్లో ఈ సమయంలో నీళ్లు పుష్కలంగా దొరకడం, పంటలు సకాలంలో జూన్ వేయడం, ఇది ఒక చరిత్ర. ఇది ఒక పట్టిసీమ అనేది ఒక సిరులు గురిపించే సీమగా తయారయ్యే పరిస్థితి వచ్చింది, లిఫ్ట్ ఇరిగేషన్గా తయారైంది. బ్రహ్మాండంగా దేశంలో ఫస్ట్ టైం 2 నదుల అనుసంధానం పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణ కలిపాం. దీస్ ఒక చరిత్ర. ఈ తర్వాత 2వది వచ్చి వంశధార నాగావళి కలుపుతున్నాం. 3వది రాబోయే రోజుల్లో గోదావరి పెన్నా కలుపుతాం. అదే మరిగా వంశధార నుంచి 5 నదుల అనుసంధానం, వంశధార నాగావళి గోదావరి కృష్ణ అదే మరి పెన్న 5 నదులు కలిపి ఒక మహాసంగమానికి శ్రీకారం చుడతాం. అదే మరిగా ఈరోజు పూల సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్టు, ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలన్న ఇబ్బందులు వచ్చాయి. చాలామంది కాంట్రాక్టర్లు సరిగా పనిచేయకుండా పోవడం, అదే మరి పని నిలిపేయడం, కోర్టులకు వెళ్ళడం, మళ్ళీ వాళ్ళని పిలిపించి వార్నింగ్లు ఇవ్వడం, ఇప్పుడు ఎన్ని విధాలుగా చేయాలని విధాలు చేసి మళ్ళీ దాన్ని లైన్లో పెట్టాం. జనవరికి ఎట్టి పరిస్థితిలో 1 టన్నెల్ పూర్తి చేసి నీళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. అది కూడా పూర్తవుతుంది. 2వ టన్నెల్ కూడా వర్క్ స్టార్ట్ అయ్యింది. అవన్నీ స్పేర్స్ కానీ ఏమేమి కావాలో అవన్నీ మొబిలైజ్ చేస్తున్నాం. దీనిపైన ఎవ్రీ మండే నీరు ప్రగతి నేను తీసుకున్న తర్వాత ఎక్కడన్నా ఇష్యూ వస్తే అప్పటికప్పుడు సొల్యూషన్ ఇవ్వడం, అదే మరి కొన్ని ఇబ్బందులు వస్తే కోర్టులు పోతే మళ్ళా కోర్టుకి వెళ్ళి అవన్నీ వెకేట్ చేయించడం,
ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఇది కూడా ఒక దారిలో పడే పరిస్థితికి వచ్చింది. పోలవరంలో కూడా మీరు చూసారు చాలా ఇబ్బందులు వచ్చాయి. అన్ని ఇబ్బందులు అధిగమిస్తూ వచ్చాం. ఒక పక్కన ఆర్థిక ఇబ్బందులు, ఇంకొక పక్కన కాంట్రాక్ట్లు పనిచేయలేకుండా పోవడం, కేంద్రం ఒక స్టేజ్లో అయితే సహాయ నిరాకరణ, ఇన్ని చేసిన తర్వాత ఒక సెక్రటరీ అయితే పనులు నిలిపేయమని లెటర్ పంపేయడం బాధ్యతారహితంగా, ఇవన్నీ అధిగమించి స్టెప్ బై స్టెప్ ముందుకు పోయాం. ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్ కూడా మనం వచ్చినప్పుడు మేము సహకరిస్తామని చెప్పడం, మన వాళ్ళు పోయి మొత్తం డేటా అంతా ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. ఇంకా దాన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. అది క్లియర్ చేస్తే ఫాస్ట్ ట్రాక్లో వెళ్తుంది. R&R వెళ్తున్నాం, ల్యాండ్ ఎక్వేషన్ ఉంది. దీన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తే తప్ప మే నెలలో మనం నీళ్లు ఇచ్చే పరిస్థితి రాదు. మే నెలలో గ్రావిటీతో నీళ్లు రావాలంటే కేంద్రం పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంది. కేంద్రం పూర్తిగా సహకరిస్తే 2019 ప్రాజెక్టు పూర్తయిపోతుంది. దానికి కావాల్సిన అన్ని విధాల కార్యక్రమాలను చేపట్టాం, ముమ్మరంగా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన గుండ్లకమ్మ సేమ్ థింగ్. ఎప్పుడో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కాకపోతే ఆ చిన్న సమస్యలు, ల్యాండ్ ఎక్వేషన్ కానీ మిగిలిన సమస్యలన్నీ క్లియర్ చేశాం. ఇంకొక పక్కన గాలేరు నగిరి సుజల స్రవంతి గండికోటలు అయితే దాన్ని కూడా అడ్డంపడ్డారు, ల్యాండ్ ఎక్విజిషన్కి అడ్డంపడ్డారు, ఆందోళన చేపించారు. వీళ్ళు ఆందోళన చేపించిన ప్రజల్ని కన్విన్స్ చేసి మీరు ఈరోజు చూస్తే రాష్ట్రంలో ఇన్ని ప్రాజెక్టులో ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు ఎక్కడ కూడా సమస్యలు రాలేదంటే దానికి కారణం లిబరల్గా కాంపెన్సేషన్ ఇచ్చాం, రైతుల్ని కాన్ఫిడెన్స్ తీసుకున్నాం, దీనివల్ల వచ్చే లాభాలు వాళ్ళకి చెప్పాం, వాళ్ళు కూడా అర్థం చేసుకొని పూర్తిగా సహకరించారు. దానివల్ల మనకు కొంత ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన ఇప్పుడు గాలేరు నగిరి సుజల స్రవంతి, మనకు కడపలో ఆల్మోస్ట్ ఆల్ గండికోట కొరకు నీళ్ళు వస్తాయి, మైలవరం నీళ్ళు వస్తాయి, ఇంకొక పక్కన బ్రహ్మసాగర్కి వస్తాయి, చిత్రావతికి వస్తాయి. ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నాయి. ఇది కోడూరు వరకు తీసుకుపోవడానికి, తిరుపతి వరకు తీసుకురావడానికి అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇది కానీ కంప్లీట్ అయితే మనకు చాలా వరకు కడప జిల్లాకు వెసులుబాటు వస్తుంది. దీన్ని కూడా రెడీ చేస్తున్నాం. హంద్రీనివా Phase 1 Stage 2 కూడా మీరు చూస్తే, Phase 2 కూడా చూస్తే అన్ని మోటార్స్ అన్ని ఇచ్చేసాం. అదే మాదిరిగా కాలువ కూడా వెడల్పు చేసాం. అటు మడకసిర వరకు, ఇటు చిత్తూరు వరకు, ఇటు మన కుప్పం వరకు మొత్తం హంద్రీనివా తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. పేరూరు రిజర్వాయర్ నీళ్ళు ఇస్తున్నాం. భైరవాని తిప్ప రిజర్వాయర్కి నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అవి కూడా టెండర్లు పిలిచాం. ఇవన్నీ వస్తే ఒక పక్క హై లెవెల్ కెనాల్ ఒకటి తుంగభద్ర, ఇంకొక పక్క అంద్రీనివా, అనంతపురం జిల్లా నూక్కన్ కార్నర్కి సర్వ్ చేసే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ఒక ఆ జిల్లాను మీరు చూస్తే ఒకప్పుడు ఇంకా ఈ జిల్లా ఎడారిగా మారిపోతున్న జిల్లాని సస్యశ్యామలం చేసే పరిస్థితికి వచ్చాం. వాటర్ వల్ల హార్టికల్చర్ వచ్చింది, వాటర్ వల్ల ఇండస్ట్రీస్ వచ్చాయి, కియా మోటార్ వచ్చింది. టోటల్గా ఆ జిల్లా యొక్క రూపురేఖలే మారిపోయే పరిస్థితి వస్తూ ఉంది. భవిష్యత్తులో అభివృద్ధికి నాంది అనంతపురం జిల్లా అవుతుంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక పక్క చేస్తున్నాయి. 57 ప్రాజెక్ట్స్ మొత్తం పెట్టుకున్నాం. పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్, ఏలూరి రిజర్వాయర్లో ఫస్ట్ టైం 14 TMC నీళ్లు వచ్చాయి. ఈరోజుకి చరిత్రలో ఎప్పుడూ లేదు, ఎప్పుడూ ఆ ప్రాజెక్టు నిండలేదు. ఫస్ట్ టైం పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మొత్తం నీళ్లు తీసుకుపోయి ఏలూరు రిజర్వాయర్లో పెట్టి పంటకిచ్చి 24 TMC నీళ్లు నిల్వ చేసే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నానికి టౌన్కి కానీ ఏలేరు ఆయకట్టుకు కానీ నీటి సమస్య లేకుండా చేసే పరిస్థితికి వచ్చాం. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే 14 TMC నీళ్లు ఇవ్వగలిగాం. శారద రివర్ని పూర్తి చేశాం, ఆనకట్ట అక్రాస్ శారద రివర్. ఇంకో పక్క ముచ్చమర్రి చూస్తే ఇది రాయలసీమకు ఒక జీవనాడి, వరప్రసాదని. దీనివల్ల ఏదైనా నీళ్లు కానీ తగ్గినప్పుడు, రాయలసీమకు నీళ్ళ అవసరం ఉన్నప్పుడు ఇంటరాపరబులిటీ, హంద్రీనివా, గాలేరు నగిరి, లేకపోతే తెలుగు గంగ, కేసీ కెనాల్ అన్నిటికీ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా రెడీ చేశాం, ఇది కూడా ఇన్ ఆపరేషన్ ఉంది. ఇంకొక పక్కన కందలేరు లిఫ్ట్ ఇరిగేషన్ ఇనాగ్రేట్ చేశాం.
గండికోట మొన్నే 150 కోట్ల రూపాయలు 200 కోట్లు ఇచ్చి ల్యాండ్ ఎక్వేషన్ అంతా కంప్లీట్ చేసాం, R&R ఇచ్చి. ఇప్పుడు 20 TMCF వాటర్ పెట్టడానికి 250 కోట్లు అవుతుంది, అది కూడా ఇస్తున్నాం. అది ఇచ్చిన తర్వాత ఈరోజు పులివెందులకు నీళ్లు తీసుకుపోగలిగాం. పులివెందులు అన్ని మండలాలకు నీళ్లు ఇచ్చాం. చిత్రావతి రిజర్వాయర్ నుంచి మళ్ళీ లిఫ్ట్లు పెట్టి అక్కడి నుంచి మొత్తం ఇవ్వగలిగాం. బ్రహ్మాండమైన ఇంపాక్ట్ వచ్చింది. అక్కడ ఎకానమీ కూడా జరిగే పరిస్థితి వస్తుంది. 20 TMCF నీళ్లు ఈ సంవత్సరం పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అంతా కూడా పూర్తి అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశాం. ఇంకొక పక్కన ఎర్ర కాలువ మోడర్నైజేషన్ చేశాం. ఇంకొక పక్క మీరు చూస్తే పోగొండ రిజర్వాయర్ని ఇనాగ్రేట్ చేశాం. గండికోట ఏదైతే ఉందో ఆ రిజర్వాయర్కి రోడ్డు కూడా బైపాస్ రోడ్డు ఒకటి అది కూడా ఇనాగ్రేట్ చేశాం. ఇవన్నీ కూడా చాలా వరకు పనులు పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు మీరు చూస్తే పెద్దపాళెం లిఫ్ట్ ఇరిగేషన్ కృష్ణా రివర్లో కృష్ణా జిల్లాలో రెడీగా ఉంది. చిన్నసాన రెడీగా ఉంది ఇనాగ్రేషన్కి. గోరుకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చాలా వరకు రెడీగా ఉంది. అదే మరి అవుకు టనల్ కూడా మొత్తం రెక్టిఫై చేశాం. ఇవన్నీ కూడా సమాధి ప్రాజెక్ట్స్ డీఫంక్ట్ అయినాయి, ఓసారి లీకేజెస్ ఉన్నాయి. అవన్నీ అరికట్టి మళ్ళా వీళ్ళు చేసిన నాసిరకం పనులన్నీ కరెక్ట్ చేయడం, అక్కడి నుంచి ఇవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితి వచ్చాం. పులి కనుమ రెడీ అయింది, పులుకుర్తి రెడీ అయిపోయింది. ఇవన్నీ కూడా ఇంకొక పక్కన చూస్తే వంశధార Phase 2 Stage 2 ఇప్పుడే చెప్పాను, ఇది ఆల్మోస్ట్ ఆల్ 5 TMCF నీళ్లు పెట్టి ఇప్పటి నుంచి నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన వంశధార నాగావళి బై నవంబర్ ఇంటర్లింక్ ఆఫ్ రివర్స్ కంప్లీట్ అవుతుంది. ఆఫ్ షోర్ రిజర్వాయర్ మహేంద్ర తనయ్య చాలా అజిటేషన్ చేశాడు మా శివాజీ, అది ఈ ప్రాజెక్టు కూడా ఇప్పుడు పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. ఇది పూర్తయితే 25,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఇంకొక పక్క తారక రామతీర్థ సాగరం విజయనగరంలో నేను ప్రారంభించాను, 25,000 ఎకరాల నీళ్లు వస్తుంది. ఇంతవరకు పూర్తి చేయలేకపోయాం, కాంగ్రెస్ హయాంలో ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడంతా కూడా స్ట్రీమ్లైన్ చేశాం. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లోపల 18-19 లోపల పూర్తి చేయాలని ఒక ఇది పెట్టుకున్నాం. అదే మరి సుజల స్రవంతి బాబు జగ్జీవన్ రామ్ సుజల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పని ప్రారంభం మొత్తం స్టార్ట్ చేశాం. ఇది కూడా ఒక 2,200 కోట్ల రూపాయలు Phase 1 వర్క్ కూడా అవార్డ్ చేశాం, అది కూడా తొందరలో పూర్తవుతుంది, స్టార్ట్ అవుతుంది. పులిచింతల ప్రాజెక్ట్ రెడీగా ఉంది, ఇప్పుడు నీళ్లు కూడా వస్తాయి. ఫస్ట్ టైం ఫుల్గా పెట్టే అవకాశం వస్తుంది, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొండవీటి వాగు ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 5,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ చేయడానికి రాజధాని ఏరియాలో ఎక్కడ ముంపు రాకుండా ఉండడం కోసం ఇది కూడా రెడీ అయిపోయింది. గుండకమ్మ రెడీ అయింది, అదే మరి కొరిసెపాడు రెడీ అయింది. నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ ఈ రెండు కూడా ఎప్పటి నుంచో ఉంటే అవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్కి టెండర్లు పిలిచాం, వర్క్ స్టార్ట్ అయింది. చింతలపూడి వస్తే నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి వచ్చే వాటర్ అది నల్గొండకి వెళ్ళాలి, ఖమ్మానికి వెళ్ళాలి, తర్వాత రావాలి జగ్గయ్యపేటకు వచ్చి అక్కడి నుంచి మొత్తం మనకు వచ్చే పరిస్థితి వస్తుంది తిరువూరు ఇవన్నీ. అట్లా కాకుండా ఈరోజు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నూజివీడు, తిరువూరు, జగ్గయ్యపేట ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. దీంతో చాలా వరకు నీటి సమస్య తీరే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క వెలుగొండ ఇప్పుడే చెప్పాను, టనల్ 1 అండ్ 2 ఆన్ వార్ ఫుటింగ్ చేపిస్తున్నాం. జనవరికి టనల్ 1 పూర్తి చేస్తాం. సోమశిల స్వర్ణముఖి ఇప్పుడే చెప్పాను నేను, ఫస్ట్ ఫేజ్లో తీసుకుంటున్నాం. అప్ టు నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ వరకు తీసుకెళ్తాం. ఇది కాకుండా ఏదైతే కొన్ని ప్రాజెక్టులు, అడవిపల్లి రిజర్వాయర్ అందరి నివాపైన ఉంది, అది రెడీ అయిపోతుంది. కుప్పం బ్రాంచ్ కెనాల్ కూడా రెడీ అవుతుంది. మారాల రెడీగా ఉంది, చెర్లోపల్లి రెడీగా ఉంది, మడకశిర బ్రాంచ్ కెనాల్ కూడా రెడీ అయిపోయింది. బాలాజీ రిజర్వాయర్ తిరుపతి, మల్లెమడుగు, వేణుగోపాల్ సాగర్ ఇవన్నీ కూడా బై నవంబర్ డిసెంబర్కి రెడీ అయిపోతాయి. ఇంకొక పక్కన కడపలో నేను చెప్పినట్టు అప్ టు కోడూరు వరకు టెండర్లు పిలుస్తున్నాం, అవి కూడా రెడీ అవుతాయి. జీడిపల్లి కూడా రెడీ అయ్యింది. ఇంకొక పక్కన మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ కూడా మోడర్నైజేషన్ దీన్ని కూడా రెడీ చేస్తున్నాం. ఇది వస్తే తుంగభద్ర నుంచి మనకు రావాల్సిన నీళ్లు 35-36 TMCF నీళ్లు రావాలి, ఆ నీళ్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పక్క అనంతపూర్లో ఉరవకొండలో కమ్యూనిటీ డ్రిప్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి పెట్టాడు, డ్రిప్ ఇరిగేషన్.
ఒకేది ఇక్కడ 900 కోట్లతో 50,000 ఎకరాలు ఆధునికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఆటోమేషన్తో ఒక డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాం. ఇది ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇది సక్సెస్ అయితే ఇంకా మిగిలిన ప్రాంతాలకు కూడా వెళ్తాం. ఇంకొక పక్కన కర్నూలులో వెస్ట్రన్ తాలూక్స్కి అయితే ఒక దగ్గర దగ్గర ఒక 40-50 చెరువులు ఉన్నాయి. ఎన్ని? 60 చెరువులు ఉన్నాయి 9 మండలాల్లో. దానికి నీళ్లు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు 225 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు ప్రారంభించాం. ఇవి కాకుండా అందరినీవా నుంచి కళ్యాణ డ్యామ్ దాకా మూలపల్లి చెరువు వరకు ఒక 4 ట్యాంకులకు 38 కోట్ల రూపాయలతో ఐఓ టెండర్లు పిలిచాం. స్వర్ణముఖి లింక్ కెనాల్ మల్లెమడుకు తీసుకురావడానికి దానికి కూడా యాక్షన్ తీసుకుంటున్నాం ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా. ఇంకొక పక్కన సోమశిల స్వర్ణముఖి సోమశిల కెనాల్ నుంచి ఆల్తూర్పాడు ద్వారా ఒక రిజర్వాయర్ ద్వారా ఇక్కడ కూడా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఆ నీళ్లు తీసుకోవడం దీన్ని కూడా శాంక్షన్ చేశాం. నేను ఇంత ముందే చెప్పాను బీటీపీ టెండర్లు పిలిచే అయిపోయింది. ఇంకొక పక్కన వేదావతి ప్రాజెక్టు కూడా ఇది ఒక 80,000 ఎకరాలకి 900 కోట్లు 9 TMC నీళ్లు డిపిఆర్ రెడీ అయింది. టెండర్లు పిలుస్తున్నాం. రాజోలి బండ కూడా టెండర్లు 904 TMC నీళ్లకు అది కూడా పిలుస్తున్నాం. గుండ్రేవల రిజర్వాయర్ ఇది వెస్ట్రన్ తాలూక్స్ ఆఫ్ కర్నూలుకి. ఇది మహారాష్ట్ర మన తమిళనాడు తెలంగాణ కర్ణాటక ప్రభుత్వాలతో మహాడాల ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్. వీఆర్ డిస్కస్సింగ్ విత్ దెమ్. ఇది కాకుండా ఇప్పుడే నేను చెప్పాను వైకుంఠపురం బ్యారేజ్ తొందరని టెండర్ పిలుస్తున్నాం. పెన్నా రివర్ ఫేజ్ 1 టెండర్లు పిలుస్తున్నాం. తోటపల్లి ఓల్డ్ రెగ్యులేటర్ కింద లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ మోడర్నైజేషన్ కోసం 195 కోట్లు దిగువ టెండర్ పిలుస్తున్నాం. హీర మండలం నుంచి ఇచ్చాపురం వరకు హై లెవెల్ కెనాల్ కోసం డిపిఆర్ రెడీ అయింది 1,050 కోట్లు దీని కూడా టెండర్స్ పిలుస్తున్నాం. ముక్త్యాల లిఫ్ట్ ఇరిగేషన్ కొంత ఈ ట్రిబ్యునల్ అవన్నీ ఉన్నాయి అది అవుతుంది దీన్ని కూడా రికార్డ్ చేస్తాం. కుప్వంలో కొన్ని వర్క్స్ 34 ఉంటే అవన్నీ కూడా టెండర్లు పిలవమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. దానికి ఒక డిపిఆర్ తయారు చేసి మొత్తం ఆ ఒక కాంప్రహెన్సివ్ స్కీమ్ ఒకటి తీసుకుని అక్కడ పూర్తి చేస్తున్నాం. ఇంకొక పక్కన ఇప్పుడు ఇవి అన్నీ కానీ పూర్తయితే మొత్తం ఆల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ పూర్తయితే రాష్ట్రానికి 2 కోట్ల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. ఒక కాంప్రహెన్సివ్గా మనకు 2 కోట్ల ఎకరాలు సాగునీటికి సాగుకు అవకాశం ఉండే ల్యాండ్ ఉంది. ఈ 2 కోట్ల ఎకరాల్లో ఇప్పటికైతే 1,10,000,000, 1,05,000,000 చేస్తున్నారు. 1 crore acres చేస్తున్నారు కదా, 1 crore acres చేస్తున్నారు. కానీ ఈరోజు 2 కోట్ల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నాం. దీంట్లో 1 కోటి ఎకరాలు హార్టికల్చర్ ఇవ్వాలనుకుంటున్నాం. అందులో 1 కోటి ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ఇవ్వాలనుకుంటున్నాం. మైక్రో ఇరిగేషన్ కడితే 1 ఎకరా నీళ్లు 2 ఎకరాలకు ఉపయోగపడతాయి. అందుకని 1 కోటి ఎకరాలంటే 50,00,000 ఎకరాలకు వాడే నీళ్లు 1 కోటి ఎకరాలకు వాడుకునే అవకాశం ఉంటుంది. ఆ సిస్టమ్ కూడా పెట్టాం. పంటలు కూడా మార్పిడి సిస్టమ్ కింద, ఎందుకంటే ఓన్లీ అగ్రికల్చర్కే పోతే ఫుడ్ హ్యాబిట్స్ మారాయి కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి డిమాండ్ ఉండాలంటే హార్టికల్చర్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ప్రజలు ఎక్కువ ఫ్రూట్స్ తింటున్నారు, వెజిటబుల్స్ తింటున్నారు. అందుకని 1 కోటి ఎకరాలకు పోయాం. అదే మరి ఎక్కడికక్కడ ఈరోజు ప్రకృతి సేద్యం కూడా వెళ్తున్నాం. 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కి వెళ్తున్నాం. ఫ్యూచర్ దీంట్లో పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చే అవకాశం వస్తుంది. అదే మరి చెరువులన్నీ కూడా క్యాస్కేడ్స్ ఆఫ్ చెరువులకి వెళ్ళిపోతున్నాం. ఒక చెరువుకు 10 చెరువుల కింద ఉంటే ఒక చెరువులో నీళ్ళు వస్తే ఇప్పుడు రాను కాలువలన్నీ పూడిపోయినాయి. ఒక చెరువుకి కనెక్టింగ్ మొత్తం క్యాస్కేడ్స్కి అన్నిటికి వెళ్తున్నాం. దగ్గర దగ్గర ఒక 3,500 క్యాస్కేడ్స్ వస్తాయి. ఈ 3,500 క్యాస్కేడ్స్ పూర్తి చేయడం కోసం ఇప్పటికే 2,303 పూర్తి చేశాం. ఈ సంవత్సరం 1 నెలలోనే ఇంకొక 1,200 పూర్తి చేస్తాం. చెక్ డ్యాములు పెద్ద ఎత్తున కడుతున్నాం. ఇప్పటికి ఫామ్ పాండ్స్ చూస్తే 9,36,144 చేశాం. ఇంకొక 2,50,000 ఫామ్ పాండ్స్ వస్తాయి. అల్టిమేట్గా ఎక్కడికక్కడ వాటర్ హార్నెస్టింగ్కి వెళ్తున్నాం.
ఇప్పుడు మన సక్సెస్ కూడా మీరు చూస్తే ఈరోజు ఈ సాయంత్రం సమయానికి 2.3 మీటర్లు గ్రౌండ్ వాటర్ పెరిగింది. లాస్ట్ బిఫోర్ ఇయర్ అరౌండ్ 29-30% రెయిన్ఫాల్ తక్కువ, లాస్ట్ ఇయర్ 14.5% రెయిన్ఫాల్ తక్కువ, ఈ సంవత్సరం మళ్ళీ రెయిన్ఫాల్ తక్కువ. కానీ ఇంత రెయిన్ఫాల్ తక్కువ ఉన్న ఈరోజు మీరు ఒకసారి చూస్తే మనం తీసుకునే నిర్ణయాల వల్ల చాలా వరకు మనకు గ్రౌండ్ వాటర్ పెరిగింది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ 500 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు తగ్గాయి. ఈ సంవత్సరం నా ఉద్దేశం 500 నుంచి 1000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు అదనంగా తగ్గే అవకాశం వస్తుంది. దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇవన్నీ కానీ ఒక పక్క ఇవన్నీ చేస్తూ ఈరోజు మీరు చూస్తే మార్నింగ్కి 1.86 ఉంది, మధ్యాహ్నం నేను చూస్తే 2.0 మీటర్లు గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది. అదే సమయంలో మీరు చూస్తే రాయలసీమలో 45.5% రెయిన్ఫాల్ డెఫిషియెంట్, కర్నూలు 42.3, అనంతపురం 41, కడప 55.5, చిత్తూరు 43, నెల్లూరు 51.5, ప్రకాశం 34% రెయిన్ఫాల్ డెఫిషియెంట్. అయితే ఈరోజు ఇంత డెఫిషియెంట్ ఉన్న అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు చెరువులకు నీళ్ళిచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక చరిత్ర. అదే కానీ ఈ నీళ్లు కానీ రాకపోయింటే ఈ జిల్లాలు చాలా సఫర్ అయ్యేటివి, చాలా ఇబ్బంది పాలయ్యేవారు. అలాంటిది ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు మెయిన్గా మీరు ఒకసారి ఆలోచిస్తే, ఒకటి రెయిన్ వాటర్ని గ్రౌండ్ వాటర్గా రీఛార్జ్ చేశాం, 2 పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేశాం, చాలా వరకు పూర్తయినాయి, ఆన్ వార్ ఫుటింగ్, ఇంకా పూర్తి అవుతాయి, 3 ఏదైతే నదుల అనుసంధానం. ఈరోజు గోదావరిలో ఒక రోజున ఈరోజు కూడా ఇప్పుడు కూడా 13,50,000 అంటే 135 TMC నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయి. 1 day 135 TMC. ఆ 1 day వాటర్ ఒక జిల్లాకు రాయలసీమ, సస్యశ్యామలం, దట్ ఇస్ ది ప్రాబ్లం. అందుకనే దూరదృష్టితో ఆలోచించాం, డిటర్మినేషన్తో పోయాం, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమించాం. ఏదైతే ఈరోజు మనం గోదావరి నీళ్లున్నాయి, కృష్ణాలో నీళ్లు లేవు, వంశధార, నాగావళిలో నీళ్లున్నాయి, మనం వాడుకోలేకపోయాం. ఇప్పుడు అందుకనే ఇవన్నీ వాడుకుంటేనే ఈ సంవత్సరం మళ్ళా చూస్తే నిన్న మొన్న 3,25,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది కృష్ణాలో, తుంగభద్ర, ఆల్మట్టి ఇవన్నీ వరదలు వచ్చాయి. ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ మన శ్రీశైలం ఫుల్ అయింది, 120 TMC నీళ్ళు వస్తే సాయంత్రానికి అయితే 110 TMC నీళ్లు, లేకుంటే రేపు మార్నింగ్కి 100 TMC నీళ్ళు వస్తే నాగార్జున ఫుల్ అవుతుంది. అదే మాదిరిగా దాని కింద మన ఏదైతే పులిచింతలు ఉంది, పులిచింతలకు ఒక 42, 43, 41, 42 TMC వస్తే అది ఫుల్ అయిపోతుంది. ఆ సైడ్ మీరు వచ్చే కొద్దికి గండికోట, మైలవరం, ఇంకో పక్కన చూస్తే బ్రహ్మసాగర్, ఇంకా మీకు చిత్రావతి, పిఏబిఆర్, మిడ్ పెన్నార్, ఇంకిందుకు వస్తే సోమశిల, కందలేర్, ఇవన్నీ కలిపి ఇంకా మొత్తం రాష్ట్రానికి 450 TMC నీళ్ళు రావాలి. ఇంకా 450 TMC నీళ్ళు వస్తే ఇప్పటికీ 520 TMC, 530 TMC నీళ్ళు వచ్చాయి, రిజర్వాయర్లో ఉన్నాయి, దాంట్లో కొద్దిగా తెలంగాణ కూడా ఉంటుంది. అదే మరి ఇప్పుడు ఇంకా 450 TMC వస్తే అన్ని రిజర్వాయర్లు, అన్ని 86 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని రిజర్వాయర్ కింద నీళ్ళు వస్తాయి, అన్నీ మానిటర్ చేసుకుంటున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్. శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడో ట్యాంకులు కట్టాడు, ఇప్పుడు కూడా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది, ఎవరన్నా మాట్లాడితే ఆయన రెఫరెన్స్ ఇస్తాం. కాటన్ ఎక్కడో పుట్టాడు, ఇక్కడికి వచ్చాడు. గోదావరిలో నీళ్ళు పోతున్నాయి కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరి కరువు ఉంది. అది చూసిన తర్వాత కాదు ఇక్కడ ఏదో చేయాలి అనే తపంతో ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు, ప్రకాశం దగ్గర ఆనకట్ట కట్టాడు, అదే మార్గం నేరుగా పెన్నాలో బ్యారేజ్ కట్టాడు. ఇట్ హాజ్ చేంజ్ టోటలీ. ఈ ప్రాంతం అంతా నాగరికతకు నాంది పలికింది, అభివృద్ధి పరిగెత్తిచ్చారు. అక్కడి నుంచి రాజకీయ వాళ్ళకు మొత్తం సామాజిక పరిస్థితులు మారిపోయినాయి.
తర్వాత ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఏదైతే బచావత్ అవార్డు చదివి బచావత్ అవార్డు ప్రకారం మా హక్కు ఇది, ఈ నీళ్లు మేము వాడుకోవాలి అనే ఉద్దేశం తెలుగు గంగ తీసుకొచ్చాడు. ఆ రోజు ఇందిరాగాంధీని ముగ్గురు చీఫ్ మినిస్టర్లు మెప్పించి తెలుగు గంగ, హంద్రీ నీవా, నగరి గాలేరు అన్ని కెనాల్స్కి ఆయన శ్రీకారం చుట్టాడు. నేను వచ్చిన తర్వాత వెలుగొండ, తోటపల్లి, లేకపోతే ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా ప్రాజెక్ట్స్ నేను శ్రీకారం చుట్టాను. కానీ ఈ ప్రాజెక్ట్స్ నీళ్లు, ఇది పెద్ద సమస్య. ఈరోజు ఆ నీళ్లు లేకపోతే మనం ఏం చేయలేం. ఆ నీళ్లు రావాలంటే నేను ఎప్పటికప్పుడు ఆలోచించడం, డిపార్ట్మెంట్ పూర్తిగా మంత్రి కానీ సెక్రటరీ రిజర్వేషన్ కానీ ప్రత్యేకంగా వెంకటేశ్వరరావు, ఒక ఇంజనీరింగ్ చీఫ్, రాత్రి మూడులో పనిచేశాడు, పూర్తిగా సహకరించాడు. ఈరోజు శివరామకృష్ణ ఆ రోజు కలలగని రాయలసీమలో ఊరు తిరిగి ఎక్కడికక్కడ మార్కింగ్ చేసి మాకు రిపోర్ట్లు ఇచ్చాడు. అప్పుడు ఆ రోజు మేము రిపోర్ట్లు చదివితే ఇది అవుతుందా కాదా అనే అనుమానం. ఆ బోర్డులన్నీ వేసాడు ఆయన, అన్నిది ఇక్కడ రాళ్ళు నాటేసి ఆ బోర్డులు నాటి బ్యూటిఫుల్గా ఒక ఆశ క్రియేట్ చేశాడు. అదే మాదిరిగా కేఎల్ రావు ఆ రోజుట్లో నదుల అనుసంధానం గురించి మాట్లాడాడు, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ని శ్రీకారం చుట్టాడు. నెహ్రూ పీరియడ్లో జరిగింది. ఆ ఒక్క ప్రాజెక్ట్ చేస్తేనే, లేకుంటే కొన్ని కొన్ని పనులు చేస్తేనే ఇప్పటికి కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నాం. ఇప్పుడు కాంప్రహెన్సివ్గా రాష్ట్రం మొత్తం ఇరిగేషన్కి ఒక శ్రీకారం చుట్టాం. ఇది చరిత్ర, చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. తిట్టినోళ్ళు ఉన్నారు, కోపడినోళ్ళు ఉన్నారు, అడ్డుపడినోళ్ళు ఉన్నారు, అడ్డంకులు సృష్టించే వాళ్ళు ఉన్నారు, ఇది కాదన్నోళ్ళు ఉన్నారు, నేను పోలవరం పట్టిసీమ ద్వారా నీళ్లు తెస్తానంటే ఎట్టవుతుంది అన్నోళ్ళు ఉన్నారు, నువ్వు నీళ్లు తెస్తే మేము రాజీనామా చేస్తామన్నారు, మేము రాజకీయాలు విరమించుకుంటా ఉన్నారు, సన్యాసత్వం తీసుకుంటా ఉన్నారు, మళ్ళీ కనపడలేదు వీళ్ళు మళ్ళా. అదే మాదిరిగా 8 సంవత్సరాలు కోర్టులో పెట్టి అడ్డంకులు పెట్టి కోర్టులో ఎట్టి పరిస్థితుల్లో కొంతమంది ఎంత ధీమా అంటే ఎవరు చేస్తారు, ఎట్లా వికెట్ చేపిస్తారు, అవుతుందా ఇది అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అన్ని విధాలు వాళ్ళని కన్విన్స్ చేశాం, లిబరల్గా ప్యాకేజ్ ఇచ్చాం, వాళ్ళు రెచ్చిపోయినప్పుడు నేను సమయాన్ని పాటించాను, ఇది రాష్ట్ర ప్రయోజనాలు చేస్తున్నాం, సహకరించమని అందరినీ ఒక దారి తీసుకొచ్చాం. అది ఈరోజు సత్ఫలితాలు ఇస్తూ ఉంది. ఫస్ట్ డేస్ మీకు జ్ఞాపకం ఉంటుంది, నా బస ఈ ప్రాజెక్టుల దగ్గర నేరుగా నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, మదనపల్లికి వెళ్ళాను, అప్పుడు నా బస్సు కూడా సరైన బస్సు లేదు. ఆ ప్రాజెక్ట్ ఏదైనా నిలబెట్టాం, తెల్లవారితో లేచి స్నానం చేయాలంటే నీళ్ళన్నీ బాత్రూమ్ అంతా క్లోజ్ అయిపోయి నీళ్లు కూడా బాగున్న పరిస్థితి బయట, అక్కడి నుంచి స్నానం చేసి బయలుదేరా. అదే మాదిరిగా ఇంకొక పక్కన కర్నూలు ఆండే పడుకున్నాం, తోటపల్లి దగ్గర పడుకున్నాం, ఆల్ ప్రాజెక్ట్స్ నిద్ర చేశాను. ఎందుకు చేశానంటే ఆ సీరియస్నెస్ రావాలి. ఏదో గెస్ట్ హౌస్లో పడుకుంటే సీరియస్నెస్ రాదు, అక్కడే రివ్యూలు చేయాలి, అక్కడే పడుకోవాలి, అక్కడే చెప్పాలి అనే సీరియస్నెస్తో చేశాను. అందరూ వెంకటేశ్వరరావు ఆ రోజు నుంచి 20 వరకు ఆయన ఉన్నాడు, ఇక్కడ సెక్రటరీ ఒక సెషన్ కంటే ముందు ఆదిత్యనాథ్ దాస్ ఉన్నాడు, ఆయన మళ్ళా వచ్చాడు, ఆయన పూర్తిగా సహకరించాడు, మంత్రి కూడా ఉన్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు రాయలసీమలో 45-50% రెయిన్ఫాల్ తక్కువబడి చెరువుల్లో నీళ్లు ఉన్నాయంటే దానికంటే తృప్తి ఉంటుంది చెప్పండి. దట్ ఈజ్ లైఫ్. అది సాధించగలిగాం. ఇది ఇంకొక దారికి ఈ సంవత్సరం అయితే 750,000 ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ తీసుకెళ్తున్నా, అది 10 లక్షలకి పెంచాలంటున్నా. ఇప్పుడు ఈ సంవత్సరం పూర్తి చేస్తే 32 లక్షల ఎకరాలకు వస్తుంది, అది 1 కోటి ఎకరాలు తీసుకెళ్ళాలి. అదే మాదిరిగా అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ డిఫెక్ట్ అయిపోయినాయి, కొన్ని 100 కోట్ల ఖర్చు పెట్టేవన్నీ రెక్టిఫై చేశాం, ఇప్పుడు అన్నీ పనిచేస్తున్నాయి. మొన్నటి వరకు అన్నీ డిఫంక్ట్, ఇప్పుడు అన్నీ పనిచేసే పరిస్థితి తీసుకొచ్చాం, కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చాం. ఇది చాలా, ఎందుకంటే ఈరోజు నేను చూసిన తర్వాత శ్రీశైలం, నాగార్జునసాగర్లో నీళ్ళు వచ్చి రాయలసీమలో ఉండే అన్ని ప్రాజెక్టులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు ఉండే తృప్తి. లాస్ట్ ఇయర్ ఒక 150-160 టీఎంసీ నీళ్లు తీసుకెళ్ళాం, ఈసారి ఇంకా ఎక్కువ నీళ్ళు ఇస్తాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మీరు చూస్తే దగ్గర దగ్గర 400 టీఎంసీ అదనంగా నీళ్లు స్టోర్ చేయగలిగాం.
ఫ్లడ్ వాటర్ కానీ మన డైవర్షన్ కానీ సేవింగ్ కానీ, ఈసారి కృష్ణా డెల్టా కూడా ఇన్ టైంలో నీళ్ళు ఇవ్వగలిగాం, జూన్లోనే ఇవ్వగలిగాం. అదే మరి గోదావరి డెల్టా కూడా టైమింగ్స్ మార్చాం, జూన్ 1st సోయింగ్ వేయించాం. ఇవి ఒక అసాధారణమైనటువంటి పనులు చేయగలిగాం. జీవితంలో ఒక తృప్తి, కొంతమంది అనుకుంటారు ఇది సాధ్యంగా వదిలిపెడతారు, అది ఎప్పుడు నా జీవితంలో లేదు. ఒకటి పట్టుకుంటే దాన్ని సాధించే వరకు ఏం చేయాలి, కష్టాలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి నాకే ఫెటిక్ వచ్చిన రోజులు ఉన్నాయి దారి తెలియకుండా ఎట్టు పోవాలని. మా వెంకటేశ్వరరావు పైన అయితే బ్రెయిన్ స్టామింగ్లో కోపం రోజులు ఉన్నాయి, అందరం ఒకరినొకరు ఇది చేసుకున్న రోజులు ఉన్నాయి. కడాన నేను ఆయన చేసిన శ్రమ చూసిన పద్మశ్రీకి కూడా రికమెండ్ చేశాను వెంకటేశ్వరరావుని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళకి ఇవ్వమంటారు, ఆఫీసర్లకి ఇవ్వమంటారు, ఎవరికి ఇస్తారు నాకైతే అర్థం కాల. నేనేమన్నాను కాదు, ఇది ఎవరైతే పనిచేస్తారో చరిత్ర సృష్టిస్తారో వాళ్ళకి ఇవ్వాలి అని పంపించాం, ఇవ్వలేకపోయారు వాళ్ళు. అంటే దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్, నేను అదే చెప్పాను వెంకటేశ్వరరావుకి ఎప్పుడు చెప్తా ఉంటాను, చాలామంది మాట్లాడారు, కొంతమంది చేయగలిగారు, కొంతమంది పేపర్లో పెట్టారు, యూ విల్ బి రిమెంబర్డ్ ఇన్ ది హిస్టరీ అని చెప్పాను. డే 1 ఐ టోల్డ్ హిమ్ సేమ్ థింగ్, యూ విల్ బి రిమెంబర్డ్ ఇన్ ది హిస్టరీ, నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది లైఫ్లో, ఆ సాటిస్ఫాక్షన్ ఈ పనులు మనం చేసామని వీళ్ళు వర్క్ ఇట్ అవుట్ అనుకున్నాం. టీం కూడా పూర్తిగా సహకరించారు, వండర్ఫుల్ టీం. ఎన్ని అడ్డంకులు అంటే బిగినింగ్లో 1st నేను వచ్చినప్పుడు అన్ని లిటిగేషన్, ఏ ప్రాజెక్ట్ వైబిలిటీ లేదు, మట్టి పనులు చేసుకొని డబ్బులు తినేసి వెళ్ళిపోయారు అందరూ. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం 1 by 1, ఏం చేస్తే పనులు చేస్తారో చూసాం, పాలసీలు తీసుకొచ్చాం, చేయని వాళ్ళని తీసేసాం, కొత్త వాళ్ళని తీసుకొచ్చాం, మళ్ళీ వాళ్ళకి టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చాం, అనునిత్యం మానిటరింగ్ చేసి స్థాయికి వచ్చింది. అది ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్. మీరు కూడా అందరినీ మీకు ఆరగ్నైజ్ చేయమన్నాను. ఎన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు అంటే ఒక్కోసారి కొంతమంది ఫౌండేషన్ వేసి 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేస్తారు. ఈరోజు మీరు చూస్తే నర్మదా ప్రాజెక్టు కూడా ఎన్నేళ్ళు అయింది, అదే అన్నారు. పోలవరం కూడా, పోలవరం వీలు కాదన్నారు చాలామంది, ఇది అసాధ్యం అన్నారు, నువ్వు చేయలేవన్నారు. కొంతమంది శాపనార్థాలు పెట్టారు, నువ్వెందుకు చేస్తున్నావు అని. నేను ఒకటే చెప్పాను, క్వశ్చన్ లేదు, ఇట్ ఈస్ మై లైఫ్ అంబిషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకరించకపోయినా సరే ప్రాజెక్ట్ ఆగదని చెప్పాను. వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు, మనకి నాకు ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నేను ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వదిలిపెడితే 2 రోజుల్లో కొలాప్స్ అయిపోతుంది. అది కొంతమందికి కావాలి, ఎందుకంటే కొన్ని 100ల మెషిన్లు పనిచేస్తున్నాయి. బావర్ ఉంది, ఎల్ఎన్టి డయాఫామ్ వాల్. నేను ఆ రోజు నిర్ణయం చేయకపోతే వాడు వెళ్ళిపోతే ఇంకొకటి రాడు. ఇప్పట్లో ఆ డయాఫామ్ వాల్ కానీ కట్టకపోతే ఆ ప్రాజెక్ట్ పూర్తి కాదు. జెడ్ రౌటింగ్ చేయకపోతే ఆ ప్రాజెక్ట్ ఇంకా సీజన్ మారిపోతుంది. మళ్ళా ఆ కంపెనీలు 2-3 ఉంటాయి ప్రపంచంలో, ఆ కంపెనీలు రావాలి. ఇవన్నీ కూడా టెక్నికల్లో చూసినప్పుడు, ఎక్కడికక్కడ ఇబ్బందులు వచ్చినప్పుడు అధిగమించడానికి అన్ని నిర్ణయాలు చేశాం కాబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాం. దిస్ ఈజ్ ద పోలవరం పూర్తయి, మహాసంగమం పూర్తయి, ఈ రాష్ట్రంలో కరువు లేకుండా మీరందరూ సుభిష్టంగా ఉండి, మీరు రాయడానికి కూడా వార్తలు పాజిటివ్గా రాయడానికి, మీరు నెగిటివ్ వార్తలు కాకుండా ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ కావడానికి ఎన్నో రోజులు లేదు, విల్ మేనేజ్. నేను ఆ రోజు చెప్పాను, రాయలసీమ కరువు ప్రాంతం అని భయపడవలసిన అవసరం లేదు, రాయలసీమని రతనాలసీమగా చేస్తా అన్నాం, హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తా అన్నాం. ఈరోజు ఆ కళ నెరవేర్చడానికి ఎక్కువ రోజులు లేదు, తొందరలో సాధ్యమవుతుంది, విల్ డూ ఇట్. విల్ వర్క్ ఇట్ అవుట్. ఎందుకంటే 1st నేను ఏమన్నానంటే మెట్ట పైర్లు వేసుకోమన్నా. మెట్ట పైర్లు వేసుకుంటే అర్లీ రబీ వేసుకొని ముందుకు పోవచ్చు, ప్యాడీ కానీ ఇవన్నీ ముందేమన్నాం. ఈసారి పాజిటివ్గా ఇచ్చే అవకాశం ఉంటుంది, డెఫినెట్గా విల్ వర్క్ ఇట్ అవుట్. ఆ నీళ్లు వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి ఇస్తాం, వాళ్ళ కోసమే గోదావరి నీళ్ళు కూడా తేవాలని ఆలోచిస్తున్నాం. కాబట్టి వాళ్ళకు డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ గోదావరి నీళ్ళు వచ్చాయని కూడా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. నీకు అది కాదు, మరి వచ్చింది ఏంటంటే ఇప్పుడు నీళ్లు ఎక్కడున్నా 2 రాష్ట్రాలు అయినాయి,
ఒకటి. రెండోది, ఇటీవల కాలంలో నాగార్జు సాగర్ నీళ్లు రాలేదు. రెండు, ఈ రెండు మూడు ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఇది వచ్చే మొన్నటివరకు ఏంటి, శ్రీశైలం దగ్గర రాయలసీమ వాళ్ళు కూర్చొని గొడవలు, కృష్ణా జిల్లా మాకు ఫస్ట్ రైట్ ఉంది మా కథ ఏంటి అని వీళ్ళు గొడవ. రెండోది, కృష్ణా డెల్టా ఏంటి, సాల్ట్ వాటర్ అంతా కూడా సముద్రం నుంచి పొలాలకు వచ్చి తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. అన్నీ అధిగమిస్తున్నాం, డెఫినెట్గా ఈసారి నీళ్లు వస్తాయి, నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ అన్నీ స్మూత్ అయిపోతాయి, పర్ఫెక్ట్గా వస్తుంది. రాయలసీమలో రాయి దొరికైతే 50 కోట్లు శాంక్షన్ చేశారు. దేనికి, ఎడారిగా మారిపోతుంది దాని ట్రీట్మెంట్ కోసం 50 కోట్లు శాంక్షన్ చేశారు. నీళ్లు ఇవ్వడానికి కాదు, ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి. 20,000 ఎకరాలు ఇసుక దెబ్బలు, ఇసుక మెట్లు వేసేసింది, ఇంక మొత్తం ఎడారి అయిపోయేది. దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ ఎక్స్పెరిమెంట్ వీఆర్ డూయింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇవన్నీ వస్తే 1 by 1 నెక్స్ట్ ఇయర్కి వైకుంఠపురం పూర్తి చేసి అవసరమైతే ఇంకొక బ్యారేజ్ కూడా కింద అది ఎక్కడి నుంచి ఇచ్చినది చోడవరం దగ్గర పెడితే, అప్పుడు చోడవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ మీద చూస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడి నుంచి వైకుంఠపురం, వైకుంఠపురం నుంచి ఇటు కోటు పులిచింతల వరకు దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు నీళ్లు ఇప్పుడు నిన్న 1,50,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ సముద్రంలో పోయినాయి. ఇక్కడ కూడా ఇప్పుడు ఆ నీళ్లు ఉంటే, వైకుంఠపురం ఉంటే చాలావరకు కంట్రోల్ అవుతుంది. విల్ వర్క్ ఇట్ అవుట్. స్పీడే సమస్య. నేను డబ్బులు కాడ ఎక్కడా నేను వాళ్ళకి చెప్పేశాను, మీకు డబ్బులు ఇవ్వడం ఫాస్ట్ ట్రాక్, క్వాలిటీ పనులు స్పీడ్ రెండు పెట్టాను. ఆ రెండు వర్కౌట్ చేస్తున్నాం. డబ్బులు ఎట్లా చేస్తామో, ఎంత కష్టపడతామో చేస్తాం. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలి. రాష్ట్రంలో కరువు అనే మాట రాకూడదు, రైతు ఆనందంగా ఉండాలి, రైతుకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు సృష్టించాలి. ఎప్పుడైతే ఈరోజు మీరు చూస్తే వ్యవసాయంలో అనేకమైన మార్పులు తీసుకొచ్చాను, మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారం ఎక్కడా ఏం ప్రాబ్లం లేదు, మోడర్నైజేషన్కి వెళ్ళాను. ఒక్క వాటరే నాకు ప్రాబ్లం ఉంది, ఆ వాటర్ను కూడా అధిగమించడానికి ప్లాన్ చేసాం. వాటర్ ఇస్తే ఇంకా రైతులకు ఏ ఇబ్బంది లేదు, వాళ్ళు ఏ పంట కావాలంటే ఆ పంట పండించుకోవచ్చు, అది కూడా అడ్వైజరీ ఇస్తూ ఉంటాం. రైతుకు ఇబ్బంది లేకుండా చేసి మిగిలిన ఈ వాటర్ వల్ల ఇండస్ట్రీస్, ఇప్పుడు మీరు చూస్తే కియా మోటార్స్ వచ్చినట్టు ఓన్లీ 1 వాటర్. వాళ్ళు ఒకటే అడిగాను నన్ను, మీరు నీళ్ళు ఎప్పుడు ఇస్తారు చెప్పండి. నేను ఒకటే చెప్పాను, 6-3 నెలలు టైం ఇవ్వండి, గొల్లపల్లికి నీళ్ళు వస్తే నీళ్లు వచ్చిన తర్వాత మీరు నిర్ణయం చేయమన్నా. 3 నెలల తర్వాత వచ్చారు, నీళ్లు చూశారు, ఎస్ వీఆర్ కన్విన్స్ అని పెట్టారు. అక్కడి నుంచి పైప్ లైన్ ఇచ్చాం. ఇప్పుడు నౌ ఒక బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో అనంతపూర్లో నోబడీ ఎక్స్పెక్టెడ్ కియా మోటార్స్ వస్తుందని, కొరియా టౌన్షిప్ వస్తుందని. ఇప్పుడు మీరు ఆ డీటెయిల్స్ అన్నీ నేను మళ్ళీ ఇస్తాను మీకు. చాలా వరకు మీరు చూస్తే అంత మునుపు తోటపల్లి నుంచి కర్నూలు వరకు, ఇప్పుడు మీరు ఒక్క కృష్ణా డెల్టా తీసుకోండి, 14 లక్షల ఎకరాలు, 13 లక్షల ఎకరాలు 13 లక్షల ఎకరాలు గాల్లో పెట్టిన దీపమే కదా. ఈవన్ నేను ఒకసారి 2004లో నీళ్లు లేటుగా ఇస్తే, పంట నవంబర్ డిసెంబర్లో వచ్చి సైక్లోన్ వస్తే మొత్తం పంట అంతా కూడా మట్టి పాలైపోతే, ఆ మట్టి కూడా కొన్నాను. అప్పుడు మా ఆఫీసర్ ఉండుకొని ఇది చల్లదు సార్ ఎటుకుంటాం సార్, మేము కొనమంటే కాదు మీకు అనవసరం, ఎంత నష్టం వచ్చినా పర్వాలేదు, ఇవి బై అని చెప్పి కొనిచ్చాను బై ఫోర్స్ చేసి. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, సైక్లోన్ కంటే ముందే పంటలు వస్తున్నాయి, వీఆర్ ఏబుల్ టు చేంజ్ ది సైకిల్. కాబట్టి చాలా పెద్ద ఎత్తున మీకు చూసినప్పుడు హార్టికల్చర్ పంటలు అయితే, నాకు ఫస్ట్ ఇయర్ 2014లో సింహాద్రిపురం నుంచి చీనీ రైతులంతా వచ్చి ఎంత బాధపడ్డారంటే, సార్ మీరు ఏం చేస్తారో చేయండి, ఒక్క 2 TMC నీళ్ళు ఇస్తే మేము బాగుపడిపోతాం, లేకుంటే మా పంట ఎండిపోతాయి, శాశ్వతంగా నష్టపోతామంటే ఆ 2 TMC నీళ్ళు ఇచ్చి ఆ పంటలు కాపాడారు. ఒకప్పుడు చెట్లకు నీళ్లు పోసే పరిస్థితి నుంచి ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు ఎక్కడ. హార్టికల్చర్ ట్యాంకర్లతో నీళ్లు నెత్తిన పెట్టుకొని నీళ్లు మోయడం, ఇవన్నీ
వీఆర్ ఏబుల్ టు ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు రెయిన్ఫాల్ తక్కువనే 55% 56% తక్కువ రెయిన్ఫాల్ కడపలో. ఇప్పుడు ఎక్కడ నీటి ఎదురు లేదు. దట్ ఈస్ ది మేజర్ అచీవ్మెంట్. అంటే ఇప్పుడు ఏమైందంటే, ఒకటి గోదావరి కృష్ణ కలిపాం, ఇంకా నీళ్లు తీసుకురావాలంటే కాలు వెడల్పు చేసుకోవాలి. అదే మాదిరిగా నెక్స్ట్ ఇయర్కి ఫస్ట్ ఫేజ్ 1 గోదావరి పెన్నా ఫేజ్ 1 అప్ టు నాగార్ సాగర్ అయింది. అది 6,000 కోట్లతో అక్కడ నీళ్లు వెళ్తాయి. ఎన్ని నీళ్లు వీలైతే అన్ని నీళ్లు తీసుకెళ్తాం అక్కడికి. దగ్గర దగ్గర అక్కడ 14 లక్షల ఎకరాల నాగార్ సాగర్ రైట్ మీద కన్నా 11 లక్ష ఎకర్స్ ఎదురు ఉంది. ఆ 11 లక్ష ఎకర్స్ నీళ్ళు ఇవ్వచ్చు అక్కడ. అది వన్ సీజన్. ఆ తర్వాత మీరు చూస్తే అక్కడ అందరి వంశధార నాగావళి 2 లింక్ చేసేసాం. అది అయింది, నవంబర్కి అయిపోతుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి విశాఖపట్నం వరకు వెళ్ళింది. రేపు ఆ రీచ్ గారిని కనెక్ట్ చేస్తే అది శ్రీకాకుళం వంశధార నుంచి వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి ఇంకొంచెము ఈ రీచ్ని నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కనాల నుంచి సోమసల తీసుకపోతే లింక్ పూర్తి అవుతుంది. అయితే బొల్లాపల్లి ఇరిగేషన్ ప్రాజెక్టు 300 TMC నీళ్ళు పెట్టుకోవచ్చు. అది వస్తే అక్కడి నుంచి నాగార్జున సాగర్ కూడా నీళ్ళు వెళ్ళిపోతాయి. అప్పుడు నాగార్జున సాగర్ కూడా నీళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి వస్తే ఆ రిజర్వాయరు ఈ రిజర్వాయరు ఈ రిజర్వాయర్స్ అన్నింటిలో నీళ్లు ఉండడం, ఒక సీజన్ మామూలుగా వర్షాకాలం అంతా కూడా పంటలు పండడం, ఇప్పుడు 6 నెలలు నీళ్లు గోదావరి నుంచి నీళ్ళు పోతాయి. మిగిలినప్పుడు కొంచెం డ్రై స్పెల్ కానీ షార్ట్ ఫాల్ కానీ వస్తే ఈ నీళ్ళు పెట్టుకుంటాం. సో దట్ వాటర్ మేనేజ్మెంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్న మొన్న నీళ్లు తీసుకొచ్చాం. ఆల్ ఆఫ్ ఎషడన్ 50,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ కృష్ణాలో కిందనే వచ్చాయి, సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు అవసరం లేదు. కానీ ఆ నీళ్లు లేకపోతే ఏ నీళ్ళు అవసరం లేదు. మళ్ళా అవి నీళ్ళు రాకపోతే నీళ్ళు రాకపోతే ఎందుకు నీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ తీసుకొని పొలాలు పెట్టి. దట్ ఈస్ ది బ్యూటీ. అందుకనే ఫైన్ ట్యూనింగ్ చేస్తున్నాం, ఎక్కడికక్కడ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఫస్ట్ డే నాకైతే ఇప్పుడు కూడా జ్ఞాపకం, మీరు ఎంత ఉన్నారు, మీరు అడగల అప్పట్లో ఏం మాట్లాడారు అపోజిషన్ పార్టీలు, పట్టిసీమ నీళ్లు తీసుకొచ్చి ఎక్కడ పెడతారని అడిగారు. అంటే అజ్ఞానమైనా కానీ అహంకారమైనా కానీ, అజ్ఞానం ఎందుకంటున్నానంటే తెలియకుండా పట్టిసీమ నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ రిజర్వాయర్ ఎక్కడుందంటారు. అరే కాదయ్యా, రిజర్వాయర్ అవసరం లేదు, పట్టిసీమ నీళ్ళు వస్తే పొలాలకు పోతాయంటే ఇండ్రే, అది అహంకారం. ఎక్కడ తీసిపోతారు మీరు, మీ ఇష్ట ప్రకారం చేస్తున్నారంటున్నారు. నేను 4 ఏళ్ళు 3 ఏళ్ళుగా నీళ్లు తీసుకురాకపోతే ఈ ప్రాంతం ఏమయ్యేదండి, ఎంత అరాచకాలు ఉండేటివి, ఎంత అశాంతి ఉండేది. ఈజ్ ఇట్ డిజైరబుల్? ఆ మాత్రం అర్థం చేసుకొని మాట్లాడడం ఏంటి, అంత వితండవాదం చేశారు. నేను పులివెందుల నీళ్ళు తీసుకుపోతాను నా మీద వితండవాదం చేశారు. నేను చెప్పినట్టన్నీ కూడా ఆ రోజు ఏవైతే చెప్పానో అవన్నీ కూడా ప్రూవ్ చేశాం. నేను అందుకని వదిలిపెట్టకుండా చేశాను కాబట్టి ఫలితాలు వచ్చాయి. నేనేమంటే వాళ్ళు వస్తారా లేదా, వాళ్ళ ప్రణాళికలు ఎక్కడున్నాయి అవన్నీ, ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా తిరుపతి మీటింగ్లో ఏం మాట్లాడాడండి, నదుల అనుసంధానం గురించి మాట్లాడాడు. నేనే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, NDAలో మేజర్ పార్టీగా ఉన్నప్పుడు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలి, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు కోసం నేను ఆ రోజు కృషి చేశాను. నేను ఆ రోజు మలేషియా చూశాను, చిన్న దేశం 2 కోట్ల జనాభా, వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఉండేది. అది చూసిన తర్వాత మనం కూడా చేయాలి, BOT ఇవన్నీ చేద్దామంటే. అందుకే నేషనల్ హైవేస్లో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్లో ఫస్ట్ రోడ్డు చెన్నై టు నెల్లూరు, దట్ ఈస్ మలేషియన్ కంపెనీ, యూ గో త్రూ రికార్డ్స్. ఫస్ట్ రోడ్డు దాంతో నాంది పలికింది. అది అయిన తర్వాత నేను ఏమన్నానంటే, దేశంలో కరువులు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, నీళ్లున్నాయి. అంత మునుపు కావేరీ గోదావరి అన్నారు, కాదు గంగా కావేరి లింక్ చేయాలని చెప్పి పెట్టాం. అప్పుడే టాస్క్ ఫోర్స్లో సురేష్ ప్రభుని వేసి ఎగ్జామినేషన్ చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి వదిలిపెట్టారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఎలక్షన్ ముందు చెప్పాడు, ఏం కాలా మనం చేసి చూపించాం. దట్ ఈస్ ది డిఫరెన్స్. నువ్వేదో ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో చేస్తారంట, నువ్వు దానికేమంటావంటే చేసేది ఏం లేదు, నేను వాళ్ళ కోసం వెయిట్ చేసేది ఏం లేదు. అప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు చూద్దాం, వాళ్ళు నిజంగానే ఇంట్రెస్ట్ ఉండి సిన్సియారిటీ ఉండి డబ్బులు ఇస్తే అప్పుడు ఆలోచిద్దాం.
మనం ఎవరి కోసం వెయిట్ చేసి ప్రాజెక్టులు ఇప్పుకునే పరిస్థితులు లేవు. మన ప్రజలు, మన శ్రమ, మనం వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఒకసారి అందరూ వెళ్ళండి, రాష్ట్రం తిరగండి, తిరిగిన తర్వాత మీరు చూసి మీరు నాకు చెప్పాలి మళ్ళా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలి. అంటే మీరు కన్విన్స్ అయితే వాట్ ఈస్ ది ఎఫర్ట్ యూ హ్యావ్ డన్ ఇన్ రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఈచ్ ప్రాజెక్ట్ వెనకాన ఎంత శ్రమ ఉంది, ఎంత కష్టం ఉంది, ఎంత దూరదృష్టిని కూడా మీరు ఆలోచించాలి. నేను అందుకనే మహాసంగమానికి 2 పెడుతున్నా, నీళ్లు రివర్స్ కూడా తీసుకుపోవడానికి. ఉదాహరణకు వంశధారలో నీళ్ళు ఎక్కువ వస్తాయి, ఆ నీళ్లు నేరుగా గోదావరికి వచ్చేటిగా, గోదావరిలో నీళ్ళు ఎక్కువ ఉంటాయి, ఆ నీళ్లు నేరుగా అక్కడ నీళ్లు లేనప్పుడు వంశధారకి వెళ్ళాలి. గోదావరి కృష్ణ ఈ 2 కలపాలి, గోదావరి పెన్న 2 కలపాలి. సోమశిలలో నీళ్ళు వస్తే అది కూడా వర్కౌట్ చేయమన్నా, సోమశిల నీళ్లు గండికోట తీసుకుపోవడం ఎంత కాస్ట్ అవుతుంది, కాకపోతే చిత్రావతి తీసుకుపోతే ఎంత కాస్ట్ అవుతుంది, ఈ వర్క్ ఇట్ అవుట్. అందరినీ గాలేరు నగిరికి కూడా కనెక్ట్ చేయాలి. ఇవన్నీ వేరియస్ ఆప్షన్స్ వర్కౌట్ చేసి, అయితే అల్టిమేట్గా నేను ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఒకటి స్మార్ట్ వాటర్ గ్రిడ్స్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అల్టిమేట్గా కాస్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్షం పడుతుంది, నీళ్లు వస్తాయి, ఆ నీళ్లు మనం హార్నెస్ చేసుకోకపోతే మళ్ళా గోదావరి నుంచి నీళ్ళు తీసుకుపోవాలంటే ఎన్ని లిఫ్ట్లు పెట్టాలి? కాబట్టి అక్కడ ఉండే నీళ్లు అక్కడనే భూగర్భ జలాలుగా మార్చి మనం బోర్వెల్స్ ద్వారా ఆ నీళ్లు తీసుకోగలిగితే అది కాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి వర్షమే పడలేదు, నీళ్లు లేవు, నీళ్లు లేవు కాబట్టి మేమేమి చేయలేని పేద పిలిస్తే కరెక్ట్ కాదు. అప్పుడు ఎంత ఖర్చు అయినా గోదావరి నీళ్ళు తీసుకుపోతాం అక్కడికి. ఈ నదుల అనుసంధానం ఎన్ని ఈ ప్రక్రియల వల్ల స్మార్ట్ వాటర్ గ్రిడ్, కాస్ట్ ఎఫెక్టివ్ వాటర్. నేను ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్, కాస్ట్ ఎఫెక్టివ్ వాటర్. అందుకే మైక్రో ఇరిగేషన్ కూడా ప్రాధాన్యత, వాటర్ మేనేజ్మెంట్. వాటర్ మేనేజ్మెంట్ చేసి 1 ఎకరా 2 ఎకరాలకు వాడడం, అదే మాదిరిగా తక్కువ ఖర్చుతో వాటర్ ఉపయోగించుకునే పరిస్థితి అవ్వడం. ఎప్పుడు ఎంత కరువు వచ్చినా ఒకసారి భగవంతుడు వర్షాన్ని కురిపించకపోయినా మన తెలివితేటలతో మనం బాగుపడడం. ఈరోజు కొన్ని దేశాలు డీసాలినేషన్కి వెళ్ళిపోయారు. డీసాలినేషన్తో తాగునీళ్ళు కానీ లేకపోతే ఇండస్ట్రీకి కానీ నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మనకు అది లేదు. మనకు వచ్చే నీళ్లు మనం ఉపయోగించుకోగలిగితే చాలా వరకు ఫలితాలు వస్తాయి. ఒకవేళ అప్పుడు కూడా కాదండి, డీసాలినేషన్ మనకు సముద్రం 1000 కిలోమీటర్లు ఉంది, శుభ్రంగా తయారు చేసుకోవచ్చు. అప్పుడు కూడా అప్పుడు కాస్ట్ తగ్గిపోతే వేరే రాష్ట్రాలకు అడ్వాంటేజ్ కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ.